గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య నా పేరు శ్రవంతి శ్రవంతి ఇక్కడే మాది కోంట్ల మండలం ఇక్కడ ఈ సభావేదికగా నేను అడగదలుచుకున్నానంటే గత ప్రభుత్వంలో కాపు వర్గానికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఎక్స్ట్రా రిజర్వేషన్ దానిని ఈ ప్రభుత్వం ఏమాత్రం అమలు చేయటం లేదు దానికి ఒక పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటాను ఐమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మేనేజ్మెంట్ ఐ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కేవలం హాఫ్ మార్క్ వల్ల నాకు పిహెచ్డీ సీట్ మిస్ అయిపోయింది ఇక్కడ నేను నా సమస్యగా చెప్పుకుంటే ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీ ప్రభుత్వం హయాంలోకి వస్తే మా లాంటి వాళ్ళకి అలాగే నాలా ఒక మార్కులు రెండు మార్కులతో సీట్ మిస్ అయిపోయిన వాళ్ళకి కానీ ఉద్యోగ అవకాశాల కానీ ఒకవేళ ఈ ఫైవ్ పర్సెంట్ ని కంటిన్యూ చేస్తూ ఇంకా దీన్ని ఏమైనా పెంచే అవకాశం ఉందంటారా ఎలాంటి అభివృద్ది పథకాలు చేయదలుచుకున్నారు అలాగే ఈ సభావేదిక ఇంకో విషయం కూడా చర్చించదలుచుకున్నాను నేను గత టెన్ ఇయర్స్ నుంచి ఐటీ ఎంప్లాయీని అప్పుడు ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాష్ట్రం ఉండేది అప్పుడు మేము పొరుగు రాష్ట్రాల్లో పనిచేసినా కూడా ఇబ్బంది ఉండేది కాదు కానీ అప్పుడు మా రాష్ట్రంగా భావించి మేము పనిచేసాం ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఐటీ నిధులు ఎలా ఉంటున్నాయి ఐటీ కంపెనీలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నాకు ఏం కాన్ఫిడెన్స్ ఉండిందంటే ఖచ్చితంగా నేను కానీ మా పిల్లలు కానీ మా కజిన్స్ కానీ ఎవరైనా సరే మన రాష్ట్రంలో సొంత గడ్డ మీద మేము వర్క్ చేసుకోవచ్చు అనే నమ్మకం మాకు ఉండింది అప్పుడు మాకు నమ్మకం అలా ఉండింది కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రభుత్వం హయాంలోకి వస్తే ఐటీ అభివృద్ధి పథకాలు ఎలా ఉండబోతున్నాయి ఎలా మీరు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి ఐటీ కంపెనీస్ ని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి యువతకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ మొదటిది ఐటీ గురించి నేను మాడదలుచుకున్నా గతంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాబుగారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి పెద్ద తెలిసేది కాదు హైదరాబాద్ అంటే పాకిస్తాన్ హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని అడిగేవారు అలాంటిది బాబు గారు ఆనాడు తలుపులు తట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్కి తీసుకొచ్చారు ఆ ఇత్తనం ఇప్పుడు ఎలా తయారైందో మీ అందరికి బాగా తెలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ముందరికెళ్తుందంటే దానికి కారణం ఆనాడు బాబుగారు వేసిన ఒక ఇత్తనం ఐటీ ఇత్తనం అది చూసి బాబుగారు ఇప్పుడు మొన్న రెండు వేల పద్నాలుగు ఏమన్నారంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ తీసుకుందాం అంటే పరిపాలన ఒకే దగ్గర ఉండాలి అభివృద్ది వికేంద్రీకరణ జరగాలనేది బాబుగారి నినాదం దాంట్లో భాగంగా మీరు చూస్తే అనంతపూర్ ఆటోమోటివ్ సెక్టర్ చిత్తూరు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ కర్నూలుకు ఒక స్పెసిఫిక్ సెక్టర్ ఫోకస్ చేశాం కడపకు ఒక సెక్టర్ ప్రకాశం ఈస్ట్ వెస్ట్ అట్లా ఉత్తరాంధ్ర ఐటీ ఇట్లా బాబు గారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ తీసుకొద్దాం దానికి కావాల్సిన ఎక్కోసిస్టమ్ అంటే ట్రైనింగ్ దగ్గర నుంచి స్కిల్ అప్గ్రేడేషన్ ఆ పరిశ్రమలు కావాల్సిన నీరు ఒకవేళ ఫార్మా ఎన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహిద్దాం అనే లక్ష్యంతో ఆనాడు పనిచేశాం అందుకే కియా వచ్చింది అందుకే సెల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్కాన్ కాన్ మొదటిసారి పెట్టుబడి పెట్టింది టీసీఎల్ టీవీలు తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి అనేక పరిశ్రమలు వచ్చినాయి నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రొటీన్ ఐటీ కంపెనీస్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు కొత్త టెక్నాలజీ కంపెనీస్ తీసుకురావాలని డేటా సెంటర్ యాజ్ అ ఫోకస్ ఏరియా తీసుకున్నాం దాంట్లో భాగంగా అదాని ఒప్పందం లక్ష కోట్లు పెట్టుబడి వన్ లాక్ క్రోర్స్ పెట్టుబడి తీసుకొచ్చి ప్రత్యేకం వైజాగ్ కేంద్రంగా మన డేటా సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటు అనుసంధం డేటా సెంటర్స్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అని వస్తాయి కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి అదే ఒప్పందంలో డేటు అమౌంట్ తగ్గించి మొలం మళ్ళీ అదే ఒప్పందం కుదుర్చుకుంది కానీ ఇప్పుడు ఏమైంది నాలుగు సంవత్సరాలు తెలంగాణలో డేటా సెంటర్స్ పెట్టుబడి వచ్చింది మహారాష్ట్రలో డేటా సెంటర్స్ పెట్టుబడి వచ్చింది అదే కానీ రెండు వేల పంతొమ్మిది మనం కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే అంటే మొదలు పెట్టేసి ఇరవై రెండు గల అయిపోయి ఉంటే వీ బికమ్ ది డేటా సెంటర్ హబ్ ఫర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచానికి ఒక హబ్ అయి ఉండాలి సో ప్రతిదీ ఒక రాజకీయ కోణాలు చూసే వాళ్ళని ఈ రోజు రాష్ట్రం వెనుకబడింది కానీ పర్వాలేదు రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐటీనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ మీకు బ్లూ కాలర్ వైట్ కాలర్ బాగా తెలుసు పింక్ కాలర్ అనేది కాన్సెప్ట్ ఇప్పుడు అంటే మహిళలకి వర్క్ ఫోర్స్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దానికి కావాల్సిన లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం గతంలో ఫాక్స్కాన్ అని సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలో పద్నాలుగు వేల మంది మహిళలు పనిచేసారండి ఓన్లీ మహిళలు పనిచేశారు కానీ ఈ ప్రభుత్వం చేతగా వల్ల ఆ పరిశ్రమని ఇప్పుడు తెలంగాణకు పంపించేశారు తెలంగాణలో ఒప్పందం కుదుర్చుకున్నారు మొన్న శంకుస్థాపన చేశారు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇంకొక యూనిట్ కర్ణాటకకి వెళ్ళింది బెంగళూరుకి ఇంకో లక్ష మంది కానీ బాబు గారు ముఖ్యమంత్రి ఉంటే ఆ రెండు లక్షలు ఉద్యోగాలు ఆంధ్రాలో వచ్చాయి కానీ మనం పోగొట్టుకున్నాం మళ్లీ తీసుకురావాలి సో పింక్ కాలర్ కూడా బాగా ప్రోత్సహించాలి మహిళలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్షణంతో మేము పనిచేస్తాం అమ్మా ఒకటే ఇప్పుడు జియో పొలిటికల్ సినారియోలో చైనా వైపు అందరు చూడట్లేదు సో చైనాకి ఆల్టర్నేటివ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అందరు భావిస్తున్నారు ప్రభుత్వాలు కానీ కరెక్ట్ గా స్పందిస్తే ఐదు సంవత్సరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ వన్ అవచ్చు మనం కానీ మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు పరిశ్రమలు ఎప్పుడొస్తాయని అడిగితే కోడి గుడ్డు గుడ్డు కోడి అంటాడు అందుకే ముద్దుగా కోడి గుడ్డు శాఖ మంత్రి అని పెట్టిన ఆయన పేరు ఎందుకంటే అంతప్ప ఆయనకేం తెలియదు ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి పక్క రాష్ట్రాలన్న మంత్రులు చూసాం మన మంత్రులు చూసాం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి రెండో విషయం అసలు రిజర్వేషన్స్ రద్దు చేశారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఏదైతే ఆర్థికంగా వెనుకబడిన ఓసీలు ఉన్నారు వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది దాంట్లో భాగంగా ఐదు పర్సెంట్ అనాడు బాబుగారు ప్రత్యేక జియో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం జరిగింది అది ప్రభుత్వం రద్దు చేసింది ఆ జియోకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది